కర్నే ప్రభాకర్ కాలేజ్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో కాపీ కొడుతూ పట్టుపడ్డావు కాపీ కొట్టడం కాదు కానీ నాకు అర్థం కాని ఒక ప్రశ్నని కేసీఆర్ ఎందుకు సడన్ గా బీజేపీ మీద ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారు తెలంగాణ ఇవ్వనప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినాం తెలంగాణ వచ్చిన తర్వాత 2023లోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి బలంగా వినిపిస్తున్నటువంటి మాట హౌ యు రియాక్ట్ అవసరం లేని విషయాన్ని కొత్తగా ప్రపంచానికి చెప్పి ఉపయోగం లేదు కదా మీరు కూడా నక్సల్స్కి అనుకూలంగా నా జీవితకాలపు పడ్డటువంటి ఒకే ఒక కేసీఆర్ గారు ప్రసాద్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారు అనేటువంటిది పీకే కంటే ఒక 1000 రెట్ల ప్రశాంత్ కిషోర్లు కర్నే ప్రభాకర్ 30 ఏళ్ళు అయిపోయిందేమో మన పరిచయం 96 97 96 నా కాలేజ్లో స్టూడెంట్ కూడా ఎగ్జాక్ట్లీ నల్గొండ నుండి వచ్చాను నేను డిఎన్ఎఫ్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం హనుమంతరావు గారిది అలా కాలేజ్లో ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్లో కాపీ కొడుతూ పట్టుపడ్డావు నువ్వు కాపీ కొట్టడం కాదు కానీ నాకు అర్థం కాని ఒక ప్రశ్నని ఆ నిమిషానికి ఓవర్కమ్ కావడానికి ఏ ప్రశ్న ఏదో అప్పటికప్పుడు ఉన్నటువంటి స్థితి మీద ఏదో రాయమన్నట్టున్నారు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు కానీ సన్నివేశం గుర్తుంది సన్నివేశం గుర్తుంది కానీ కాపీ కొట్టావు కాపీ కొట్టినాకే అయితే విచిత్రం ఏంటంటే విద్యార్థి జీవితంలో చాలామంది అంటే నిజ జీవితంలోనే కాపీ కొట్టేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు జీవితం అనుభవంలోకి రాకముందు చాలామంది విద్యార్థులు అంటే మనిషి నిత్య విద్యార్థి దాంట్లో అనుమానం లేదు ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనిషి నిత్య విద్యార్థి నేను సోక్రటీస్ నుంచి మొదలుకొని అనేక మందిని ఉదాహరణకు అనేక సందర్భాలు చెప్పినాను సోక్రటీస్ కూడా చనిపోయే ముందు అంటే చాలామందిని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు సో అట్లా మనిషి చనిపోయేంత వరకు ఏదో ఒక నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఆ నిత్య విద్యార్థిగా ఉన్నటువంటి మనిషి అంటే అనుభవం రాకముందు ఈ కాపీ కొట్టే విషయంలో పెద్దగా అది ఇబ్బంది ఏం కాదు అది పెద్ద ఇష్యూ కాదు ఇష్యూ కాదు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నిజ జీవితం మిగతా జీవితంలోనే కాపీలు కొడతా ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణకు సంబంధించినటువంటి ఆ పోరాటం అది ఇది జరిగిన తర్వాత కేసీఆర్కి బాగా దగ్గరయ్యారు అండ్ యూ హ్యాడ్ బికమ్ ఎమ్మెల్సీ కూడా అయ్యారు వచ్చిన విషయం లేటెస్ట్ పొలిటికల్ సినారియోలోకి వెళ్తే కేసీఆర్ ఎందుకు సడన్గా బీజేపీ మీద అంత ఆవేశం తెచ్చుకొని ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారు అంటే ముందు నుండి కూడా సతీష్ బాబు గారు కేసీఆర్ గారి వైఖరిని మనం చూస్తే నేను 2001లో వారితో అటాచ్ అయినాను నేను మూమెంట్కి రాగానే యూత్ ప్రెసిడెంట్గా తనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది సో మీరు అడిగినట్టుగా అంతర్గతంగా అనేక విషయాలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులనే ఉంటే ఆ వాతావరణంలో ఉంటే నేను సో ఇప్పుడున్నటువంటి మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపు కూడా ఆయన ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఏ లక్ష్యం కోసం అయితే ఏవైతే నష్టం జరుగుతాయని అనుకోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో వాటికే విఘాతం కలుగుతున్నప్పుడు వాటికే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేనప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఆ నేపథ్యంలోనే వారు 7 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ని దెబ్బతీయడానికి సరే అది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీలాంటి పాజిటివ్ విమర్శకులు ఉండొచ్చు నేనేం దాన్ని ఏం వేరే విధంగా అనట్లేదు వాళ్లలో ఇటువంటి ప్రశ్న రావచ్చు కానీ మేము నికార్స్గా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులకు భంగం జరిగినప్పుడు వారు నరేంద్ర మోడీ కావచ్చు మరొకరు కావచ్చు ప్రశ్నిస్తూనే వచ్చినాం తెలంగాణ ఇవ్వనప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినాం తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీని సందర్భం వచ్చినప్పుడు మీరు చూడండి ఒకసారి ఈ దేశానికి ఉపయోగపడతాయి అనుకున్న చట్టాలు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో మేము అనుకూలంగా మాట్లాడినాం ఎందుకంటే ఇది రావణ కష్టంగా ఉండదు ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి మీకు ట్రిపుల్ తలాక్ కావచ్చు కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ కావచ్చు అనేక విషయాలు డిమాంటేషన్ సందర్భం కావచ్చు అది ఈ దేశానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు సపోర్ట్ చేసినాం అంతెందుకు కరోనాకు సంబంధించిన సందర్భం వస్తే
ఎస్, దేశమంతా ఒకవైపు ఉంటే మనం ఒకవైపు ఉండకూడదు కదా, అది మంచిది అనుకున్నప్పుడు సపోర్ట్ చేసినాం. కానీ వ్యతిరేకంగా నిర్ణయాలు తెలంగాణ వ్యతిరేకంగా జరిగినప్పుడు విమర్శిస్తూ కూడా వచ్చినాం, రైతు చట్టాల విషయంలో కానీ మిగతా చట్టాల విషయంలో. ఒకటి ఏమనిపిస్తుంది అంటే, సాధారణ ప్రజానీకం సంగతి నాకు పెద్దగా తెలియదు కానీ, బట్ దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే, కేసీఆర్ ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు, ఢిల్లీ వెళ్ళి మోదీతో మాట్లాడి వచ్చిన తర్వాత పూర్తిగా యూటర్న్ తీసుకునేటువంటి నేపథ్యాలు చూశాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్న విమర్శకుల నుండి రిపీటెడ్గా వస్తూనే ఉంది సతీష్ బాబు గారు. దాన్ని మేము పాజిటివ్ మేనర్లోనే తీసుకుంటున్నాం, మేమేం విమర్శకు కూడా తీసుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే, మాకు ఈ దేశ ప్రధాని పట్ల, ఒక రాష్ట్రంగా ఈ దేశ ప్రధాని పట్ల వ్యవహరించాల్సిన తీరుగా వ్యవహరిస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర అవసరాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినప్పుడు వ్యతిరేకిస్తున్నాము. దాంట్లో తప్పేముంది? మీరేమంటారంటే, మీరు ఇన్ ద సెన్స్ ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న మీరు అడుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రశ్న మీరు అడుగుతూ ఉన్నారు. మోదీ దగ్గర పోయి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంటారు అని, మోదీ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మాకు ఈ రాష్ట్రానికి అనుకూలంగా మోదీ దగ్గర ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్కు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న అనుకోండి, అప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నాం, అదే పద్ధతిలో ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతే తప్ప అంశాల వారి ఒప్పందం మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఏ డెఫినెట్గా ఏ దేశంలో అయినా, ముఖ్యంగా మనలాంటి దేశంలో 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో మిగతా రాష్ట్రాలు ఎట్లా కొట్లాడతాయో మేము వాటినే కొట్లాడతాం. ముఖ్యంగా దానికంటే ఎక్కువ మేము కసితోటి స్టేట్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాబట్టి, తప్పకుండా ఇక్కడ ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు వాటితో కొట్లాడుతూ పోతాము, లేదు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా వారు సహకరిస్తాం. అంటే ఇప్పుడు మీకు ఆయన అనుకూలంగా లేరని మీరు భావిస్తున్నారా? ఏసి రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు చూసినారు రైతు చట్టాల విషయంలో కానీ, ముఖ్యంగా ఒడ్ల కొనుగోళ్ల విషయంలో కానీ, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో. చట్టాల విషయం గురించి వస్తే, రైతు చట్టాలకి వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడినటువంటి మీ అధినాయకుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ధర్నాలు గిర్నాలు అవన్నీ పెట్టుకున్నటువంటి వ్యక్తి క్యాన్సిల్ చేసి పారేశాడు రాత్రికి రాత్రి ఫస్ట్లో. ఎందుకంటే ధర్నా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పాటు జరిగింది. సో ఇక్కడికి వచ్చి ఎందుకు దాన్ని యూటర్న్ తీసుకున్నారు అనేటువంటిది ఇవాళకి కూడా ఎవరికి అర్థం కాదు. లేదు, బహుశా మీరు మర్చిపోయి ఉన్నట్టున్నారు. మేము రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి గారు తప్ప టీఆర్ఎస్ ఎంటైర్ పార్టీ అంతా కూడా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు రోడ్ల పైన కూర్చున్నాం రైతు చట్టానికి వ్యతిరేకంగా. అది తర్వాత ఫస్ట్లో బేసిక్గా ఏం జరిగింది, వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత దేని గురించి వచ్చింది? మీరు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఢిల్లీ వెళ్ళి వెనక్కి తీసుకొని ఏ కారణం చేత యూటర్న్ తీసుకున్నారు కంప్లీట్గా కేసీఆర్ గారు? ఇక్కడ రా టెంట్లు వేసి ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసుకొని పెద్ద ఉద్యమం లేవదీయాలనేటువంటి ప్రయత్నం చేసి వెనక్కి తీసుకున్నారు సడన్గా. సతీష్ బాబు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, దాదాపుగా 4-5 దశాబ్దాలుగా అనేక మందిని ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు, మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం మామూలుది కాదు. మీరు వేసే ప్రతి ప్రశ్నను కూడా సహేతుకంగా నేను జవాబు చెప్తాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంతో సత్సంబంధాలు ప్లస్ సందర్భం వచ్చినప్పుడల్లా వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల నుండి తప్పకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించకపోతే మూర్ఖంగా ఉంటుంది, ఆ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటువంటిది బలంగా నమ్మినటువంటి కేసీఆర్ గారు. ఎస్, ఆ నిమిషానికి ఉన్నటువంటి స్థితిలో రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ఒకలాగుంటాం, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మరొకలాగుంటాం. దాన్ని యూటర్న్ అని కొందరు అంటారు, స్ట్రైట్ అనేది ఇంకొకరు అంటుంటారు. సో దాన్ని మీరు యూటర్న్ అంటే పెద్దగా అనేక సందర్భాల్లో చాలామంది అన్నారు, మీరు అని ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి బేసిక్గా కేసీఆర్ గారికి క్రెడిబిలిటీ తక్కువైంది. ఎందుకంటే ఆయన ఏ రోజు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియదు, ఏ రోజు ఏ రకంగా టర్న్ తీసుకుంటారో తెలియదు అనేటువంటి ఒక విమర్శ ఉంది, ఒక ఆరోపణ ఉంది, ఒక అపనమ్మకం ఉంది. అది దాని గురించి నేను మాట్లాడాను. ప్రతిపక్షాలకు కేసీఆర్ పైన అపనమ్మకం ఉండవచ్చు, ప్రతిపక్షాలకు కేసీఆర్ క్రెడిబిలిటీ విషయంలో విమర్శలు ఉండవచ్చు.
కానీ ప్రజలకు కేసీఆర్ క్రెడిబిలిటీ విషయంలో ఎక్కడ గ్రాఫ్ తగ్గలేదు. కేసీఆర్ గారిని ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకు అనునిత్యం తన కుటుంబ సభ్యుడే కేసీఆర్ గారు. ప్రతినిత్యం తమ కుటుంబంలోనూ పెద్ద మనిషి తమ కుటుంబ సభ్యుల కోసం ఏం ఆలోచన చేస్తాడో, మాకు కేసీఆర్ గారు అది ఆలోచన చేస్తాడో అని బలంగా ప్రజలు నమ్ముతూ అదే స్థాయిలో క్రెడిబిలిటీ ఉంచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ క్రెడిబిలిటీ ప్రజలు పోలేదు. అంటే 2024కి ముందే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది, మధ్యంతరం కాదు, ముందుగా ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, 2018లో వెళ్ళారు. సో ఈసారి కూడా 2023లోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. హౌ డు యూ రియాక్ట్? అంటే యాజ్ ఫర్ ది షెడ్యూల్ 2023 డిసెంబర్కి ఎన్నికలు జరగాలి. యాజ్ ఫర్ ది షెడ్యూల్ మీరు అన్నట్టుగా దేశం వ్యాప్తంగానేమో 2024 జరుగుతాయి. మనకేమో మొన్న జరిగినటువంటి 2018 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్ని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలంటే 2023 డిసెంబర్కి. కానీ మొన్న కూడా మీలాంటి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నాకేం అవసరం ఉందనుకొని నేను ముందు పోవాల్సిన అవసరం ఉంది, ఇంకా వీలైతే 6 నెలల ముందు అభ్యర్థులను ఖరారు చేసుకుని రోజు ఏమవసరం ఉంది, ఎందుకు వెళ్ళారు ముందుకి? ఆనాడు అంటే నేనేమంటున్నాను, ఆనాడేమో జరిగిపోయింది, అది జరిగిపోయినటువంటిది. ఆనాడు అవసరం గుర్తించిండ్రు, ఆ ఫలితం కూడా కనిపించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారే వారి నోటి నుండి అంటున్న మాట ఏమిటంటే నేను ముందుకు పోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నారు. అవసరం ఉంది అని మీలాంటి వాళ్ళ మనసులో ఉంటే అవసరం లేని విషయాన్ని కొత్తగా ప్రపంచానికి చెప్పి ఉపయోగం లేదు కదా. అంటే అలాంటి వాళ్ళ మనసులో ఏముంది అనేటువంటిది కాదు కదా బేసిక్గా. మీరు ఎన్నికలకి వెళ్తారు అనేటువంటి మాట గట్టిగా వినపడుతోంది. ఆయన 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 అవసరం లేదు అని అంటున్నారు, కానీ బట్ సిచ్యువేషన్స్ అట్లాంటివి కదా. అంటే సార్, ఒకటి ఏముంటుందంటే రాజ్యం నడుపుతున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తప్పకుండా సందర్భానుసారంగా తన స్ట్రాటజీస్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే సందర్భానుసారంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవాల్సిన మార్చుకుంటారా. నేనేమంటున్నానంటే ఈ నిమిషానికి ముఖ్యమంత్రి గారు అంటున్న మాటకి మన శ్రీకాన్ కావాల్సి వస్తుంది. కానీ నేను ముందే ప్రిడిక్ట్ చేస్తూ వారు మన మార్చుకుంటారు అని నేనెట్టు మాట్లాడతాను? దానికి ఒక టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడిగా తను ఈ నిమిషానికి ఏమైతే ఎజెండాలో ఉంటారో, ఏ విషయాలనైతే ప్రజలకు తీసుకుపోవాలని కోరుకుంటారో అదే విషయాన్ని మేము చెప్పే అవకాశం ఉంటుంది కదా. నేను పార్టీ అధ్యక్షుడిని కాదు కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు అంటున్నటువంటి మాట నేను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాల్సిన అవసరం లేదు, యాజ్ ఫర్ ది షెడ్యూలే పోతాము అనే మాట ముఖ్యమంత్రి గారు. మీరు నల్గొండ టికెట్ వ్యవహారంలో చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నట్టున్నారు. యా మునుగోడు నుండి సతీష్ గారు, మునుగోడు. నేను యాక్చువల్ 2014లోనే నాకు అవకాశము ఆల్మోస్ట్ నాకు ఫైనల్ చేసినారు. సరే, దురదృష్టవశాత్తు నాకు అవకాశం రాకపోతే ఇమీడియట్గా మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా అకామిడేట్ చేసినారు. ఈసారి వస్తుందా టికెట్? బలంగా నమ్ముతున్నాను ఈసారి నాకు అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతున్నాను. బలంగా నమ్మడం ఏంటి? అంతే కదా. అంటే పార్టీ అధ్యక్షుడిగా తనకు ఆ నిమిషానికి విన్నింగ్ హార్స్ ఎవరు అనేది చూస్తారు పార్టీ అధ్యక్షుడిగా. అది తన పరిధిలో ఉన్నటువంటి అంశం. నా పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే నేను నిజాయితీగా పనిచేయటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటం, తద్వారా వచ్చేటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవటం. ఇది నాకున్నటువంటి. ప్రభాకర్, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. నయీం అనేటువంటి వ్యక్తి మీకు స్పాన్సర్ అని, సరే ఆయన లేడు ఇప్పుడు ఆయన సరే పక్కన పెడితే, బేసిక్గా మీరు నయీం స్పాన్సర్షిప్లోనే రాజకీయంగా ఎదిగారు అనేటువంటి ఒక మాట ఉంది, ఒక ఆరోపణ ఉంది, చాలా బలమైనటువంటి ఆరోపణ. హౌ డు యూ రియాక్ట్ టు దిస్? అంటే అది ఆరోపణ మాత్రమే సతీష్ గారు. మీరు అన్నట్టుగా ఒక 3 రోజులు మాత్రమే ప్రజల్లో నానింది, ఎక్కువ రోజులు నానలేదు. లక్కీగా ఏంటంటే నేను 3 రోజులు మాత్రమే నానింది అది. బహుశా తను ఆగస్ట్ 8 నాడేమో ఎన్కౌంటర్లో చనిపోయినట్టున్నారు. 11th నాటికి నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం, 12th నాడుతోటే అది మటుమాయమైపోయింది. సరే, మీడియాకు వచ్చిన తర్వాత సహజంగా అక్కడక్కడ కొంతమంది నోళ్ళలో నానుండవచ్చు, కానీ అది పటాపంచలైపోయింది. నిజానికి మీరు అన్నట్టుగా తను నాకు ఎక్కడ స్పాన్సర్ కాదండి. యాక్చువల్గా తనకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే మేము ఒకే కాలేజీలో సహవిద్యార్థులం.
ఓ అచ్చా క్లాస్మేట్స్ మీ ఇద్దరు కాదు క్లాస్మేట్స్ కాదు బ్యాచ్మేట్స్ మాత్రమే బ్యాచ్మేట్స్ ఓకే నేనేమో నల్గొండలో నో భువనగిరిలో ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజీలో మేమిద్దరం సహవిద్యార్థులం ఒకే కాలేజీలో తనేమో బీకామ్ తను యాక్చువల్గా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేయలేదు సెకండ్ ఇయర్లోనే తను పీపుల్స్ వారికి వెళ్ళిపోయినాడు సో ఆ కాలేజీలో పనిచేస్తున్న క్రమంలో ఒకే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఇద్దరం పనిచేసినాం ఆర్ఎస్యూ అనేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఇద్దరం పనిచేసినాం పనిచేస్తున్నప్పుడు ఉన్నటువంటి సంబంధమే తప్ప సంబంధమే తప్ప మీరు విచిత్ర పోతారు ఆ తర్వాత కాలంలో తను ఎప్పుడు మాకు కలిసినటువంటి సంబంధం లేదు సందర్భం లేదు దురదృష్టం ఏంటంటే చాలామంది ఎవరైతే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళనరో ఇన్సైడ్గా వాళ్ళ మీద పడేటువంటి మచ్చని పక్కదోవ పట్టించడం కోసం ఇంకోరి మీద జల్లడం కోసం నన్ను కూడా ఎట్లాగూ సహచరుడు ముఖ్యంగా అంటే ఆర్గనైజేషన్లో సహచరుడు బ్యాచ్మేటు ఈయనకెందుకు కూడా నక్సల్స్కి అనుకూలంగా జెమినిటివి న్యూస్ హెడ్గా పనిచేసినప్పుడు యూ హ్యావ్ వర్క్డ్ అండ్ యూ హ్యావ్ డన్ సమ్ స్టోరీస్ మీరు జర్నలిస్ట్ డైరీ అనేటువంటి ఒక కార్యక్రమం చేసేవాళ్ళు సరే అక్కడికి వచ్చే కంటే ముందు ఇది క్లారిటీ ఇవ్వాలి మీరు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగినారు ఎందుకంటే దాదాపుగా నేను 21 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాను అంతకంటే ముందు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో పనిచేసినాను నా జీవితకాలపు పడ్డటువంటి ఒకే ఒక 4 రోజుల మరక ఏమిటంటే అదొకటి ఇంకా నాకేం మరకలేవు నిజానికి అయితే చాలామంది అనుకున్నది ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అని పత్రికల్లో వస్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము ఎట్లాంటి పరిచయం లేని వాళ్ళమే ఆయనతో అంటగాగినాము ఆయనతో వ్యాపారాలు చేసినాము ఆయనతో తిరిగినాము మరి బ్యాచ్మేట్గా ఉన్నటువంటి ఆయన ఎందుకు ఉండడు అనే ఒక ఊహించుకొని ఎవరికి వాళ్ళుగా ఊహించుకొని కొందరేమో పత్రికలకు లీక్లు ఇచ్చినారు కొందరేమో సోషల్ మీడియాలో ట్రోల్ చేసినారు ఒక మాట నేను ఫినిష్ చేయనివ్వండి ట్రోల్ చేసినారు చేయడంతో తెలియకుండా రెండు మెయిన్ స్ట్రీమ్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా మరొక ప్రింట్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఈ వార్త వచ్చింది పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను నాకేం ఇబ్బంది లేదు TV9 అనేటువంటి ఒక ఛానల్కి సంబంధించిన ఒక వెబ్సైట్లో ప్లస్ TV9లో ఒకటి వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలోనేమో డెక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది అదే రోజు మా పార్టీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు నాతో చాలాసేపు మాట్లాడిన సందర్భంలో వారు చాలా స్పష్టంగా అన్న మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం ప్రతి విషయం కూడా మా దృష్టికి వస్తూనే ఉంటుంది అసలు సందర్భం లేకుంటేనే నిన్ను ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తుంటారో అర్థం కావటం లేదు ఇమీడియట్గా ఈ విషయాన్ని డీజీపీ గారికి కంప్లైంట్ చేయి అని చెప్పేసి వారు నాకు సూచన చేస్తే వారి దగ్గర నుండే నేను డీజీపీ గారికి ఫోన్ చేసి వారి దగ్గర కేటీఆర్ గారు సో ఏమైతే సతీష్ బాబు గారు మీకు తెలియంది కాదు తప్పు చేసినటువంటి వాడు ముఖ్యంగా ఆ సందర్భం ఆ 4 రోజుల సందర్భం ఎంత భయంకరంగా ఉండే అంటే ఎవడైతే ఆ దాంట్లో ఉన్నాడో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతను కానిస్టేబుల్ని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితి ఆ 4 రోజులు 5 రోజులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మరక అంటినటువంటి వాళ్ళు కానీ ఏకంగా నేను కాంప్లైంట్ తీసుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాను డీజీపీ గారు నేను ఒక రెస్పెక్టెడ్ హోదాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను నా మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనేటువంటిది రావటం మీన్స్ ఈ ట్రోల్ చేయడం అనేటువంటిది సరైనది కాదు ఎవడైతే ట్రోల్ చేస్తుండో వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కంప్లైంట్ చేసినాను ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన స్మాల్ ఇష్యూ ఏంటంటే ఒకవేళ ఆరోపణలే నిజమై ఉంటే అప్పటికే ఏం జరిగింది మీకు తెలుసా 4 రోజులుగా అన్ని విషయాలు ఎవరెవరైతే ఇందులో ఉన్నారు అనేటువంటి వాళ్ళ విషయాలు పోలీసుల దృష్టిలో ఉన్నారు నేను డీజీపీ గారి దగ్గరికి ఒకవేళ వెళ్ళినప్పుడు నేను అందులో ఉండి ఉంటే వారు సింపుల్గా నాతో అన్నమాట ఏముంటుండే అంటే మీ మీద ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ కొత్త కంప్లైంట్ చేయడానికి ఎందుకు వచ్చిండ్రు అని ఆయన అనేవాళ్ళు కానీ వారు ఇమీడియట్గా అప్పటి మహేందర్ రెడ్డి కమిషనర్ గారికి ఇమీడియట్గా ఆ కేసుని రికమెండ్ చేస్తూ బహుశా స్వాతి లక్రా అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఐటీ దాంట్లో ఉన్నారు అప్పటికి వారు నన్ను ఇమీడియట్గా ఫోన్ చేసి సార్ మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే వివరాలన్నీ రాసుకొని ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేస్తాం సో ఇంత తీక్షణంగా నా మీద వచ్చినటువంటి ఆరోపణలని అంతే సీరియస్గా నేను రిటాలియేట్ చేయడంతో 4-5 రోజులని పటాపంచలైపోయినాయి సరే దురదృష్టం ఏంటంటే ఒక ఆరోపణ వచ్చినటువంటి వ్యక్తి అది అందరికీ చేరదు కదా ముందేమో ఆరోపణ వస్తుంది నేను ఇచ్చేటువంటి జవాబు కావచ్చు నా నుంచి వచ్చే ఆన్సర్ అందరికి చేరదు కాబట్టి అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళ నోటి నుంచి వెళ్ళి ప్రశ్న వస్తుంటుంది నాది తప్పదు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి సమాధానం చెప్తున్నాం కాబట్టి ఆయన అతనికి నాకున్నటువంటి ఒకే ఒక సంబంధం బ్యాచ్మేట్ మాత్రమే అతను బీకామ్ నేను బీఏ
అతనికి నాకున్న సంబంధం అతను నేను ఆర్ఎస్సీలో కలిసి పనిచేస్తాం. బీకామ్ కామర్స్ అనుకోండి. సో అట్లా నేనేమంటున్నానంటే ఈ ఆరోపణలు దురదృష్టకరమైన ఆరోపణ రావటం అనేది కొద్దిగా ఎప్పుడు నా మనసులో బాధ మాత్రం అది ఉంటుంది. కానీ మళ్ళీ నాకు నేను ఎక్కడ సంతృప్తి పడుతూ ఉంటానంటే నాకు నేను సంజయించుకుంటానంటే నేనేందో నాకు తెలుసు కాబట్టి ఎంత నిజాయితీగా నా జీవితం కొనసాగుతుందో నాకు తెలుసు కాబట్టి కాబట్టి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పెద్దగా ప్యానిక్ కాలేదు. ఆనాడు కూడా ప్యానిక్ కాలేదు నేను. అచ్చా ఇంకొక మాట చెప్పాలి మీకు, ఎవరైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు సతీష్ బాబు గారు, మీరేం చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని విషయాలు తెలుసు. ఆరోపణలు వచ్చేటువంటి రాజకీయ నాయకుడు సమాధానం చెప్పడానికి భయపడతాడు. అటువంటిది నేను డిఫర్మేషన్ నోటీసులు పంపినానండి. ఎవరైతే టీవీ నైన్ నిలబడేటువంటి వారి దాంట్లో వచ్చినటువంటి దానికి కానీ డీసీకి ఇద్దరికి డిఫర్మేషన్ నోటీస్ పంపిస్తే ఒకరు అందులో నాకు ఆన్సర్ ఇచ్చినారు. ఇందులో ఏదో తెలియక పొరపాటు పడ్డట్టున్నది, జరిగినట్టున్నది, భవిష్యత్తులో జరగకుంటుంటామని ఒకరు ఇచ్చినారు. ఒకరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, టీవీ నైన్లో కూడా మీరున్నారు. అయితే డిఫర్మేషన్ సూట్ అనే మాట కూడా ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఇది మరి ప్రస్తావిస్తున్నానంటే, రాజకీయ నాయకుడు ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు నేను ఒకవేళ అందులో ఇరుక్కున్నుంటే ఆనాడే ఏం మాట్లాడినావు, మాకు డిఫర్మేషన్ నోటీస్ పంపినావు, మరి ఇవాళ నువ్వు ఇరుక్కున్నావు కదని అడిగేటువంటి అవకాశం ఉంటుందిగా. ఆ ధైర్యంతో నేను డిఫర్మేషన్ నోటీస్ పంపించడం పక్కన పెడితే బేసిక్గా ఈ ఆరోపణ నిజమా కాదా అనేది మాత్రమే నేను అడిగింది. ఆరోపణ కాదు, నిజం కాదు అని అంటున్నారు మీరు, అంతటి నేను వదిలేస్తాను. ఎస్, అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా కాలం తర్వాత మళ్ళీ మీ నోటి నుంచి ప్రశ్న వస్తున్నందుకు నేను కూడా సమాధానం సొసైటీకి చెప్పాలి, మీతో పాటు మీకు మాత్రమే కాకుండా మీ ద్వారా పోయేటువంటి సొసైటీకి కూడా చెప్పాలి. ఎందుకు నేను ఒక ఇండివిజువల్ అయితే అవసరం లేదండి, నేను ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని కదా, తప్పకుండా చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకు గౌరవంగానే విషయం చెప్తాను. ప్రభాకర్ జీ, చిన్న విషయం, నాకు స్టూడెంట్గానే కాదు బట్ నాకు ఒక రిపోర్టర్గా కూడా పనిచేసిన అనుభవం యు హ్యావ్. అందులో ముఖ్యంగా ఏంటంటే మీరు నయీం గురించి మాట్లాడుతున్నారు, నయీం నక్సల్ సపోర్టర్గా ఉన్నటువంటి సందర్భం గురించి కూడా మీరు ఉటంకిచ్చారు. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు నాకు బాగా గుర్తు, నక్సల్స్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో, వాటర్ ట్యాంక్ కట్టించడం లేకపోతే సంథింగ్ స్కూల్ కట్టించడం, వీటి మీద స్టోరీస్ పంపించారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్? డెఫినెట్లీ నిజంగా ఆనాటి ఎక్స్పీరియన్స్ అంటే రెండు విషయాలు. ఒకటేమో మీతో నేను కలిసి పనిచేయడం, మీరు జెమినీ టీవీలో జర్నలిస్ట్ డైరీ అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమంలో ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం అది, నా కోసం ఆనాడు ఒక 5 మినిట్స్ నిడివితో ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి నాకు ఒక బాధ్యత చెప్పినారు. అప్పుడు సందర్భం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, అంటే 95లో బహుశా వారు ప్రభుత్వానికి వచ్చినట్టుకుంటాను, 95లో వచ్చినారు ఆగస్టులో, 95 ఆగస్టు, ఇది 97 నేను ప్రస్తావించేది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మీది 2 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్లస్లు మైనస్లు అనే ఒక కార్యక్రమం, దానికి మీరు నేపథ్యం చెప్పినారు ఇది సబ్జెక్ట్ అని చెప్తే, ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలో అప్పటి పీపుల్స్, అప్పటి పీపుల్స్ వార్ జనరల్గా పీపుల్స్ వార్ అనగానే విధ్వంసం, విచ్ఛిన్నం, కూలగొట్టడాలు ఇవి మాత్రమే ఎప్పుడు మనకు పత్రికల్లో కనిపించేది, టీవీలో కనిపించేది. కానీ దానికి భిన్నంగా ఒక వార్త ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు పాజిటివ్గా ఏం చేసి ఉంటారని నేను వెతికితే, చౌటుపల్ ప్రాంతంలో అప్పుడు చౌటుపల్ చాలా దుర్భిక్షంగా ఉండేది, వాటర్ ప్యాకెట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుండే సతీష్ గారు. సో ఆ చౌటుప్పల్కి దామెర అని అక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం దామెర నుండి దాదాపు 4 బోర్లు వాళ్ళు ఆనాటి బహుశా ఎవరో ఒక దళ కమాండర్ ఉండే ఆనాడు, ఆయన ప్రజల దగ్గర నిధుల సమీకరణ చేసి 4 బోర్లు వేయించి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్కు ఒక పెద్ద ట్యాంక్ కట్టి, వాటర్ ట్యాంక్ కట్టి నీళ్లు తీసుకొచ్చి నింపితే ఆనాటి ప్రభుత్వం ఇది పీపుల్స్ వార్ కట్టింది కాబట్టి మేము వాడమని భీష్మించి కూర్చున్నది. దాదాపుగా 1 సంవత్సర కాలం దాన్ని ఓపెనింగ్ కూడా నోచుకోలేదు. అదే సందర్భంలో పంతంగి అనేటువంటి గ్రామంలో ఒక బస్ షెల్టర్ కట్టించినారు. జనరల్గా వాళ్ళని బస్ షెల్టర్లు కూలగొడతారని, గెస్ట్ హౌసెస్ కూలగొడతారని పేరున్నటువంటి, అపఖ్యాతి ఉన్నటువంటి సందర్భంలో బస్ షెల్టర్ కట్టించినారు. అదే ఊర్లో వెటర్నరీ హాస్పిటల్ కట్టించినారు. పక్కనే ఇప్పటికే అనేటువంటి ఒక గ్రామంలో లైబ్రరీ కట్టించినారు. నిజానికి ఇది ఒక ఆశ్చర్యకరం అనిపిస్తుంది ఎవరికైనా, అసలు పీపుల్స్ వారు విధ్వంసం వైపే పోతుంది తప్ప ఇదేంటి అని చర్చించుకునేటువంటి సందర్భంలో ప్రజలకు కూడా అందుబాటులో పనిచేసింది అని
అప్పటి పీపుల్స్ వార్ పనిచేస్తున్న క్రమంలో దాన్ని రిపోర్ట్ చేయడానికి నాకు జర్నలిస్ట్ డైరీలో ఒక అవకాశం దొరికింది. ఆ సందర్భంలో ఆ ప్లస్లు మైనస్లు అనే కార్యక్రమాలు దాంట్లో జోడించి చంద్రబాబు చేసినటువంటి ఆ 2 సంవత్సరాల్లో కొన్ని విమర్శలు కావచ్చు, వారి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి చెడ్లు కావచ్చు, లేదు మేము పీపుల్స్ వారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వాడుకోమని భీష్మించి కూర్చున్నటువంటి అప్పటి ప్రభుత్వము చివరికి తప్పని పరిస్థితుల్లో అది దుర్భిక్షమైనటువంటి ప్రాంతం, నీళ్ళు లేనటువంటి ప్రాంతం, అనివార్యంగా ఆ నీళ్ళని వాడేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ రిపోర్ట్ చేసినటువంటి విషయాల్ని మీ దాంట్లో జర్నలిస్ట్ డైరీలో వచ్చినారు. మనం దాదాపుగా జర్నలిస్ట్ డైరీకి నేను ఒక 10-15 ఐటమ్స్ పంపినాను. ఆ సందర్భంలో నాకు చివరి ఐటెం బాగా గుర్తున్నది సతీష్ గారు, అన్నా హజారే గారు నల్గొండకు వచ్చినారు, చెక్లం శ్రీనివాసరావు గారి విగ్రహావిష్కరణ. అయితే అదే సందర్భంలో వాటర్ షెడ్కు సంబంధించినవి, చిట్యాల అనేటువంటి ప్రాంతంలో వాటర్ షెడ్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే, వాటిని కూడా రిపోర్ట్ చేస్తూ ప్లస్ అన్నా హజారే గారి కార్యక్రమం చివరిగా నేను రిపోర్ట్ చేసినటువంటి సందర్భం గుర్తుంది. ఆ తర్వాత చిన్న చిత్తక వాటిలలో ఫ్రీలాన్సర్గా పనిచేసుకుంటూ వచ్చినాను. సరే, అట్లా కొనసాగింది. అట్లా మీతో పాటుగా నాకు కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది, అవకాశం వచ్చి నుండే. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా నేను విద్యార్థి దశలో కొంత వామపక్ష భావజాలంతో పనిచేసి ఉన్నాను కాబట్టి నాకెందుకు ఆ స్పార్క్ అట్లా నాకు వెలిగినటువంటిది, ఎందుకు నెగిటివ్ కోణంలో ఎందుకు చిత్రీకరించాలి, పాజిటివ్గా ఎందుకు చేసినారు కదా వాళ్ళు, వాస్తవానికి చేసినారు కదా అని. సో అట్లా నేను ఒక అప్పటికే కొంత ఆ భావజాలంతో ఉన్నటువంటి వాడిని కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఆ భావజాలం మొత్తం వదిలేశారా? నో, జీవితకాలం ఆ భావజాలంతో బ్రతుకుతాను. ఇది నేను సుమన్ టీవీ సాక్షిగా, అదేవిధంగా నాకు జర్నలిజంలో గురువుగా ఉన్నటువంటి మీ సాక్షిగా ఒక మాట మాత్రం ఇవాళ ప్రజలకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం తప్పకుండా వామపక్ష భావజాలం అనే మాట కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి వామపక్ష భావజాలాన్ని కొనసాగిస్తూనే ఉంటా. దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నేను ఏ ప్లేస్లో ఉండనియండి, నేను నిజానికి ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో ఇంకా మంచి అవకాశాలు కూడా రావచ్చు. అది రాజ్యాన్ని నడిపేటువంటి అవకాశంలో భాగంగా నేను ప్రధాన భూమిక పోషించే అవకాశం కూడా రావచ్చు. ఎందుకు ఆ భావజాలం గురించి మాట్లాడుతామంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి భావజాలం ఉంది అనుకున్నప్పుడు ఎందుకు దాన్ని వదిలిపెట్టాలి? నిజానికి అది ప్రజలకు నష్టం చేస్తుంది అనుకున్నప్పుడు దాని నుంచి మనం దూరం కావడం సరైంది, మూర్ఖంగా మాట్లాడుకోలేము. కానీ ఇవాళ ప్రజలకు లాభం అవుతుంది అనుకున్నప్పుడు ఎందుకు దాన్ని అధ్యయాలి? కేసీఆర్ 2024లో ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి తిరిగి రాగలరా? ఎస్, తప్పకుండా వస్తారు సతీష్ గారు, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఏంటి నమ్మకం? అనేక కార్యక్రమాలు నేను నిజానికి కేసీఆర్ గారు ఇవాళ ప్రజలకు రీచ్ అయినటువంటి పద్ధతి ఇవాళ మీరు చూస్తే, నేను అనేక మంది పథకాలు ఊటంకించినట్టుగా నేను ఊటంకించాను, కానీ ప్రజముల మనసుల్లో తెలంగాణ తెచ్చిన వాడిగానే కాకుండా మా బాధలు తీర్చే మనిషి అనేటువంటి భావన మాత్రం ప్రజల్లో ఉంది. తమకు ఏదైనా సమస్య వస్తే తమ కుటుంబంలో పెద్ద మనిషిగా మా బాధలు తీరుస్తారు కేసీఆర్. ఈ మధ్య కొన్ని సర్వేలు జరిపినట్టు ఈ సర్వేల్లో నెగిటివ్గా కేసీఆర్ గెలవలేరు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనట్టు, సర్వే ఫలితాలు వచ్చినట్టు ఒక సమాచారం ఉంది. దాన్ని ఎలా అర్థం అంటే వచ్చినట్టుంది అనేటువంటి ప్రశ్నకు నిజానికి సమాధానం ఏముంటుంది? నిజంగానే మన ముందు అటువంటి సర్వేలు వచ్చినా కానీ, ఒకవేళ వచ్చినా కానీ దాన్నే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్గా ఉంటాయి. మీరు జరిపించుకున్న సర్వే నేనేమంటున్నానంటే అది మేమేం జరిపించుకోలేదు. నిజానికి మీరు అంటున్నటువంటి ప్రశ్నే తప్ప మేము ఎక్కడ సర్వే చేయించుకోలేదు. అది ప్రజల్లో నాంతున్న అంశాన్ని మీరు నా దృష్టికి తెచ్చినారు. అయినప్పటికీ సర్వే మిడ్ టర్మ్గా అంటే మీ మధ్యలో ఈ సర్వే ఫలితాలు ఈ చివరిదాకా అదే పద్ధతులు ఉంటాయని నేను నమ్మను. నేను అందుకంటున్నాను పాలిటిక్స్ తప్పకుండా డైనమిక్గానే ఉంటాయి. దాంతోపాటు ప్రజలు కూడా నాకు ఎవరు బాగా పనిచేస్తూ ఉన్నారు, మా కోసం ఎవరు ఆలోచిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఇవాళ కనిపిస్తున్నటువంటి ప్రతిపక్షాలు, ఒక ప్రతిపక్షమేమో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, ఇంకొకటేమో ఇవాళ దేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీ, ఈ రెండు కళ్ళ ముందుండగా అంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వదులుకోవాలని ప్రజలు అంత అమాయకంగా ఆలోచించరు. ఒక చివరి ప్రశ్న, జాతీయ స్థాయిలో కేసీఆర్
ఒక ప్రధాన భూమికని ప్రధాన పాత్రని పోషించబోతున్నారు, పోషిస్తాను అని ఆయనకు ఆయనే చెప్పారు, చెప్పుకున్నారు స్వయంగా. సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? అంత అంత సీన్ ఉంది ఆయన. ఎస్, మీ అంటే మనకు ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ దేశానికి. దేవేగౌడ గారు ఇంత ముందు కూడా ఆయన ఆయన చేస్తానని చెప్పి ముందుకెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసిన వ్యక్తి కదా. అటువంటి నమ్మకాలు కూడా లేవు కదా. కేసీఆర్ గారు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టగానే సహజంగా సొసైటీ నుంచి వెళ్ళి, ముఖ్యంగా కొంతమంది నుంచి వెళ్ళి వచ్చే విమర్శ ఇదే. కానీ తను ఏ అంశం ఎత్తుకున్నా, తను ఎమ్మెల్యేగా 85లో గెలిచిన నుండి మొదలుకొని ఈ రోజు వరకు ఏ అంశం ఎత్తుకున్నా, ఆనాడు అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు చివరికి ఆయన విజయాన్ని చూసి తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడుంది ఆయన అనేక 85లో తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత దళిత చైతన్య జ్యోతి పేరు మీద సిద్దిపేట ప్రాంతంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఎల్ఎండి నుండి సిద్దిపేటకు దాదాపు 100-200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సిద్దిపేటకు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు నవ్వినటువంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ పదవిని వదిలిపెట్టి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని స్థాపించినప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కానీ, ఢిల్లీకి పోయి తెలంగాణ తెస్తాం అనేటువంటి మాట చెప్పినప్పుడు కానీ ప్రతి నిమిషము అనుమానించినటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, విమర్శకులు కావచ్చు, ప్రతిసారి ముక్కున వేలేసుకున్నారే తప్ప, ప్రతిసారి ముక్కున వేలేసుకున్నారు. రైతు బంధు అనౌన్ వేలేసుకుంటున్నారు. ఈయన ఏంటి ఇప్పుడు చిన్నజీయర్ స్వామి విషయంలో కూడా ఒకసారేమో ముందుకు వెళ్తారు, ఒకసారేమో ఆయన హాజరు కాకుండా తప్పించుకుంటారు, ఇప్పుడు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. అంటే అది వ్యక్తిగతమైనటువంటి అంశం సతీష్ గారు. నిజానికి ఒక ముఖ్యమంత్రిగా వ్యక్తిగతం ఏముంది దీంట్లో? ఆయన అదొక సేవా కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వెళ్ళటము వెళ్ళకపోవటం అనేటువంటిది మ్యాండేటరీ ఏం కాదు. వెళ్ళాలని మ్యాండేటరీ లేదు, వెళ్ళొద్దని మ్యాండేటరీ కూడా లేదు. కాబట్టి ఆయనే దగ్గరుండి అన్ని చూసుకున్నారు కదా. కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ప్రతిసారి తనే ఉండాల్సిన అవసరం లేదు. దానికి ఏం బ్రాండ్ అంబాసిడర్ కాదు కేసీఆర్ గారు. బ్రాండ్ అంబాసిడర్ గానే వ్యవహరించారు కదా. ఇక్కడ ఈ రాష్ట్రంలో యాదాద్రికి తీసుకెళ్ళి, అంటే యాదగిరి గుట్ట పేరును మార్చేటువంటి శక్తి స్థాయిని చిన్నజీయర్ స్వామి వారికి ఇప్పించగలిగేటువంటి పరిస్థితి, ఇప్పించగలిగినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆయనే కదా. ఆయన 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 మరి ఆయన ఆయన బ్రాండ్ అంబాసిడర్గా కాకపోతే క్వశ్చన్ లేదు. క్వశ్చన్ లేదు ఎందుకు కాదు అంటున్నానంటే, ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహ ఏర్పాటు జరుగుతుంది అని అనుకున్నప్పుడు, అది తెలంగాణలోనే స్థాపిస్తామని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నప్పుడు, అది ఈ రాష్ట్రానికి తలమానికంగా మిగులుతుంది అని అనుకున్నప్పుడు, తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా దాని ద్వారా ఈ రాష్ట్ర పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్నప్పుడు సహకరించాల్సిన అవసరం ఉంది. సహకరించినారు. దానికి సంబంధించిన మౌలిక వసతులు కావచ్చు, దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, అంతవరకే పరిమితమే తప్ప, ఇవాళ ఆ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు ఉండాల్సిన అవసరం లేదు. సమతామూర్తి అనేటువంటి విగ్రహావిష్కరణ అనేటువంటిది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వెల్కమ్ చేస్తున్నటువంటిది. అట్ ద సేమ్ టైం ఆ సంస్థ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కేసీఆర్ గారు ఎందుకు భాగస్వాములు అవుతారు, కేసీఆర్ గారు ఎందుకు మోస్తారు? ఒకవేళ దాని నుంచి ఆ కార్యక్రమంలో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. కాబట్టి అది మంచి జరుగుతుంది అనుకుంటేనేమో ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది, చెడు అనుకుంటేనేమో ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు. అంతవరకు మాత్రమే పరిమితం. సో ఫైనల్గా కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అవుతుందని మీరు భావిస్తున్నారు? పూర్తిగా ఎట్లాంటి విశ్వాసం లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది మళ్ళీ 90 సీట్ల పై చిలుకుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ వస్తాం, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారు అనేటువంటిది, ప్రశాంత్ కిషోర్ ఈజ్ అ స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త, ఆయన సహకారం తీసుకుంటున్నారు అనేటువంటి వార్త ఒకటి వచ్చింది, ఎంతవరకు తెలుసుకుంది? కేసీఆర్ గారు అద్భుతమైన స్ట్రాటజిస్ట్. ఈ దేశంలో ప్రతి ఒక్కరి నోళ్ళల్లో ఉన్నటువంటి అంశం, సాక్షాత్తు దేశ రాష్ట్రపతి గారి ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి మేము ఫిబ్రవరి 24, 2014లో వెళ్ళినాం సతీష్ గారు. ఆయన అన్నటువంటి మాట, రావు గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది మీరే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కూడా మీరే. ఇటువంటి ఘనత ఒకే ఒక వ్యక్తికి దొరుకుతుంది. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం అయితే ఒక మనిషి ప్రారంభమవుతాడో ఆ లక్ష్యం సాధించడం కూడా సాధ్యమైంది మీకే అని
కొనియాడినరు రాష్ట్రపతి గారు. అంటే అంతటి స్ట్రాటజీ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న ఏకైక నాయకులు కేసీఆర్ గారు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు, అందరికీ ఎవరికి అనుమానం లేదు. అక్కడికి వస్తున్నాను. అటువంటి సందర్భంలో సందర్భానుసారంగా వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరితో సలహాలు సూచనలు తీసుకుంటే తప్పేం కాదు. కానీ ఈ నిమిషానికి ప్రశాంత్ కిషోర్ గారా మరొకరా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికిప్పుడు అవసరమని అయితే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయనే ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజిస్ట్. ప్రజల్లో ముఖ్యంగా విమర్శకుల్లో ప్రశాంత్ కిషోర్ పేరు రిపీటెడ్గా వినపడతా ఉంది. టీఆర్ఎస్కు ఆయన సలహాదారుడుగా ఉన్నాడు అనేటువంటిది. కానీ అధికారికంగా ఈ నిమిషానికి మా ముఖ్యమంత్రి గారు మాతో ఎన్నడూ కూడా ప్రశాంత్ కిషోర్ మాకు సహకరిస్తున్నాడు అని వారు చెప్పలేదు. మరి వారిని డిప్యూట్ చేసుకున్నటువంటి అంశం తెలియకుండానే వారు డిప్యూట్ అయినారని నేను చెప్పే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి నా విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే ఈ దేశంలో అద్భుతమైన స్ట్రాటజిస్టు, అద్భుతమైనటువంటి పీకే కంటే ఒక 1000 రెట్ల ప్రశాంత్ కిషోర్లు కేసీఆర్లో ఉన్నారు. కాబట్టి తెలంగాణకు కేసీఆర్ గారే అద్భుతమైన స్ట్రాటజిస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత ఒక విద్యార్థిగా డిఎన్ఎఫ్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో నేను డిప్లొమా చేసిన మీరు నన్ను ఒక రాజకీయ నాయకుడిగా ఇంటర్వ్యూ చేయడం నిజంగా కూడా సంతోషంగా ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత మనం అప్పుడేమో నేను వీడియోలు పంపిస్తే క్యాసెట్ని బస్సుకు అందిస్తే తీసుకునేటువంటి సందర్భం నుండి చివరికి నన్నే మీరు ఇంటర్వ్యూ చేసేటువంటి వాతావరణానికి నిజంగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.